ಬಿಡಿದಾಗ ಹಾಕ್ಬಿಟ್ಟು ಆಟದಿದೆ ఆంధ్రప్రదేశ్ అనే ఆశయమునకు కట్టుబడి పర్యావరణ హితమునకు పచ్చదనపు పరిరక్షణకు పాటుపడటం కోసం మన నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రమును పొగరహిత రాష్ట్రముగా తీర్చిదిద్దడానికి నిరంతరము శ్రమ పడతాము అని ప్రతిజ్ఞ చేస్తున్నాము. అందుకొరకు రాష్ట్రంలో ఉన్న గృహములన్నింటికి గ్యాస్ కనెక్షన్ సమకూర్చాలని, అందులో అర్హులైన నిరుపేదలకు దీపం కనెక్షన్ అందేలాగా కృషి చేస్తానని జూన్ 2 నాటికి తీర్చిదిద్దుతాము అని, తద్వారా ప్రతి మహిళ కన్నీరు తుడవటానికి అదుపు లేని శ్రమ చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. జై హింద్. ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్ ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతూ ఉంది. పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. మన జిల్లాలో 34 లక్షల మంది జనాభాకు గాను 8,62,000 కుటుంబాలు ఉన్నాయి. అందులో ఇప్పటివరకు ఇంకా సాధించాల్సినటువంటి ప్రగతి, 1,50,000 కుటుంబాల వరకు మనం గ్యాస్ కనెక్షన్స్ ఏర్పాటు చేయాల్సినట్టుగా మనకి గణాంకాలు తెలియజేస్తున్నాయి. అందుకోసం 3 ఏజెన్సీలు ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ గ్యాస్ ఏజెన్సీస్ అందరితో కూడా మాట్లాడడం జరిగింది. వారందరూ కూడా సుముఖత చెప్పడం జరిగింది. జూన్ 2 తేదీ లోపల ప్రతి ఇంటికి కూడా గ్యాస్ కనెక్షన్ ఏర్పాటు చేసిన, మరి ప్రతి మహిళకి కూడా ఒక గౌరవాన్ని తీసుకొచ్చే విధంగా, అలాగే మనం పొగరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, అలాగే రాష్ట్ర సివిల్ సప్లైస్ మినిస్టర్ మరి పత్తిపాటి పుల్లారావు గారు వారి యొక్క డైరెక్షన్స్తో, వారి యొక్క ఇన్స్ట్రక్షన్స్తో ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ ఈ యొక్క గ్యాస్ కనెక్షన్స్, దీపం కనెక్షన్స్, అలాగే ప్రైమ్ మినిస్టర్ గ్యాస్ కనెక్షన్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దీనిలో ప్రతి ఒక్కరు కూడా మరి భాగస్వాములయ్యి ఏజెన్సీలతో పూర్తి స్థాయిలో సహకరించి, అలాగే పీడీడిఆర్డీఏ, పీడీ డ్వామా వీళ్ళ కూడా వీళ్ళ సహకారంతో ఇంటింటికి సర్వే నిర్వహించి ఎవరైతే గ్యాస్ కనెక్షన్ అవసరం ఉందో వారందరూ కూడా మరి అప్లై చేసుకొని, దరఖాస్తు చేసుకొని ఇమ్మీడియట్గా గ్రౌండింగ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను.